ఏక గవాక్ష పద్ధతి. ఏక గవాక్ష పద్ధతి అంటే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా. అది ఎలా ఏమిటనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఏక గవాక్ష పద్ధతి, ఏక గవాక్ష చట్టం అన్నా అదే, ఏక గవాక్ష పద్ధతి అన్నదే ఇదండి. 2015వ సంవత్సరంలో ఇది కూడా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సింగిల్ విండో యాక్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని ప్రకారం 21 రోజులలో పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలి అని భావించిన వారు ఒక్కసారి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లయితే ఇక వారికి 21 రోజులలో కావలసినటువంటి అనుమతులన్నీ కూడా ప్రభుత్వం వారే మంజూరు చేయించి వారికి అందచేసేటువంటి కార్యక్రమం. అంటే ఒక్కసారి వీరు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే చాలు, ఒక్కసారి. అదే సింగిల్ విండో అంటారు దీనినే. సింగిల్ విండో అంటే ప్రభుత్వాన్ని ఒక్కసారి సంప్రదిస్తే చాలండి. ఆ రోజు నుంచి 21 పని దినాలలో మళ్ళీ హాలిడేస్ ఇవి క్యాల్కులేషన్ చేస్తే కుదరదు, 21 పని దినాలలో కావలసిన అనుమతులన్నీ ప్రభుత్వం వారే వారికి అందచేస్తారు. ఇక వారు వెళ్ళి ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవటమే వారు చేయవలసినటువంటి పని. ఓకే, ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సింగిల్ విండో సిస్టంలో అంటే ఏక గవాక్ష పద్ధతిలో గనక పరిశీలించినట్లయితే 2 భాగాలు కనపడతాయి. అందులో ఒకటి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అనేటువంటిది. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ఇది ఎందులో ప్రధాన భాగంగా ఉంది ఏక గవాక్ష పద్ధతి అంటే సింగిల్ విండోలో. ఇది ఎలా ఉంటుంది, దీని ప్రకారం మీరు పరిశీలిస్తే భారీ పెద్ద తరహా పరిశ్రమలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ప్రకారం కనుక పరిశీలించినట్లయితే 300 భారీ పెద్ద తరహా పరిశ్రమలు మొత్తం 618 ప్రతిపాదనలు. ఎన్ని ప్రతిపాదనలు, జాగ్రత్త చూడాలి, వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, అది మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. మొత్తం భారీ పెత్తర పరిశ్రమలు 300 కలిసి అవి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. మొత్తం ఎన్ని ప్రతిపాదనలు పంపాయండి, 618 ప్రతిపాదనలు పంపాయి. అంటే ఏమిటి, ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేయటం అన్నమాట వీళ్ళు. అలా ఎన్ని సిఫార్సు చేశాయండి, 618 ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం వారు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు 548 ప్రతిపాదనలను యాక్సెప్ట్ చేశారు. 548 ప్రతిపాదనలను యాక్సెప్ట్ చేశారు. 35 ప్రతిపాదనలను తిరస్కరించారు. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే 3 ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి.
పరిశీలన దశలో ఉన్నాయి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏకగవాక్ష పద్ధతి, సింగిల్ విండో సిస్టమ్ గనక ఇది అంటే ఏంటో చూసాం. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం వారికి మనం ఇండస్ట్రీ పెట్టుకుంటామని అప్లికేషన్ పెడితే ఎన్ని రోజుల్లో అనుమతి ఇవ్వాలండి? 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. అంతవరకు ఓకే. ఈ సింగిల్ విండో సిస్టంలో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, అంటే దీని క్రిందకు భారీ పెద్ద తరహా పరిశ్రమలు వస్తాయండి. దీని క్రిందకు ఏమొస్తాయి? భారీ పెద్ద తరహా పరిశ్రమలు వస్తాయి. ఈ విధంగా భారీ పెద్ద తరహా పరిశ్రమలు మొత్తం 300 పరిశ్రమలండి. జాగ్రత్త చూడాలి, ఈ 300 పరిశ్రమలు ప్రభుత్వానికి 618 ప్రతిపాదనలు పంపగా, 618 ప్రతిపాదనలు పంపాయి. ఏది? సిఫార్సులు పంపాయి. ఇంకా మేము ఇంకా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి 600 పంపితే ప్రభుత్వం వారు 548 ప్రతిపాదనలకు ఓకే చేశారు. అందులో మొత్తం 618లో 35 ప్రతిపాదనలను తిరస్కరించడం జరిగింది, రిజెక్ట్ చేసేసారు. 3 మాత్రం ఇంకా ఏమీ చెప్పలేదు, ప్రస్తుతం ఏది ప్రాసెస్లో ఉన్నాయని చెప్పారు. అంటే పరిశీలిస్తున్నాము, వాటిని తిరస్కరించడం లేదు, ఇంకా అనుమతి ఇవ్వలేదు, మేము పరిశీలిస్తున్నాం, పరిశీలించి చెప్తామని చెప్పారు. అలాంటివన్నీ ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇవంతా కూడా ఎందులో జరుగుతుంది? ఇదంతా రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అనేటువంటిది సింగిల్ విండోలో ఒక భాగం. ఇది ఏ అంశాలు పరిశీలిస్తుంది? భారీ పెద్ద తరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తుంది. అది బిట్టండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సింగిల్ విండోలో భారీ పెద్ద తరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలను ఎవరు పరిశీలన చేస్తున్నారు సింగిల్ విండో పథకంలో? రాష్ట్ర నోడల్ ఏజెన్సీ. ఓకే, ఇంతవరకు ఓకే కదండి. ఇక నెక్స్ట్ వన్, సెకండ్ పార్ట్ ఉంది కదా, ఇందాక మనం చెప్పుకున్నాం ఇందులో రెండు భాగాలు ఉన్నాయి సింగిల్ విండోలని. ఫస్ట్ భాగం అయిపోయింది, సెకండ్ పార్ట్ ఏంటో చూద్దాం. 2, జిల్లా నోడల్ ఏజెన్సీ, జిల్లా నోడల్ ఏజెన్సీ. ఇందులో గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకేమని చూసామండి, రాష్ట్ర నోడల్ ఏజెన్సీ భారీ పెద్ద తరహా పరిశ్రమల గురించిన ప్రాసెస్ చూస్తుంది. ఇదండి చిన్న తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రాసెస్ చూస్తుంది. ఏది? జిల్లా నోడల్ ఏజెన్సీ. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే, ఈ విధంగా పరిశీలిస్తే ఏదండి, జిల్లా నోడల్ ఏజెన్సీ వారికి చిన్న తరహా పరిశ్రమలు ఏం చేశాయట? మొత్తం 3000 చిన్న తరహా పరిశ్రమలు, 3000 చిన్న తరహా పరిశ్రమలు 9000 ప్రతిపాదనలను పంపాయి. అందులో ప్రభుత్వం వారు 8800 ఆ ప్రతిపాదనలను ఎగ్రీ చేశారు. ఎన్ని ఎగ్రీ చేశారండి? 8800. మరి ఇందులో ప్రపోజల్స్ ఎన్ని? ఇక్కడ మీకు అర్థం అవటం కొరకు క్లియర్గా రాస్తున్నది, దేనికది ప్రపోజల్స్? అసలు ఎన్ని పరిశ్రమలు కలిసి పంపాయి? 3000. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, పైన క్లియర్గా రాశాను ఇక్కడ, 3000 పరిశ్రమలు కలిసి 9000 ప్రపోజల్స్ పంపాయండి. అందులో ప్రభుత్వం వారు అంగీకరించింది ఏమిటా? ప్రపోజల్స్ ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వండి పరిశ్రమలను అని ప్రపోజల్ అన్నమాట. ఆ 9000 పంపితే 8800 యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ దాదాపుగా 200 ఏం చేశారంటే రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి ప్రధాన పరిణామం. ఒకసారి చూడండి, జిల్లా నోడల్ ఏజెన్సీ వేటిని పరిశీలిస్తుంది? ఏ పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, డిఏది కాదు. వేటిని పరిశీలిస్తుంది ఏదండి? జిల్లా నోడల్ ఏజెన్సీ చిన్న తరహా పరిశ్రమలు అధ్యయనం చేస్తుంది. అంటే చిన్న తరహా పరిశ్రమలు ఎవరైనా ఏర్పాటు చేయాలని కనుక అప్లికేషన్ పెడితే సింగిల్ విండోలో భాగంగా అప్లికేషన్
ఏదైనా సింగిల్ విండోలో రెండు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, రెండు జిల్లా నోడల్ ఏజెన్సీ. ఇది చిన్న తరహా పరిశ్రమలు కాబట్టి అప్లికేషన్ జిల్లా నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఇక్కడ ఈ జిల్లా నోడల్ ఏజెన్సీ ప్రకారం అబ్జర్వ్ చేస్తే చిన్న తరహా పరిశ్రమలు ఎన్నండి, 3,000 చిన్న తరహా పరిశ్రమలు. ఎన్ని ప్రపోజల్స్ని పంపాయి? 9,000 ప్రపోజల్స్ని పంపితే 8,800 యాక్సెప్ట్ చేశాయి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి. 200 మాత్రం రిజెక్ట్ చేయటం అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని గనక పరిశీలించినట్లయితే ఇంకా బిట్స్ని మనకు ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటికి సంబంధించి అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏమిటట, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పారిశ్రామిక విధానం పేరేమిటి? రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించిన పారిశ్రామిక విధానం పేరేమిటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమిటండి, ఏబిసిడి ఇస్తాడు జాగ్రత్త చూడండి. దాని పేరు టార్గెట్ 2000 అనగా ఏమిటి? రేపు ఎగ్జామ్లో అదే బిట్ అడతాడు. టార్గెట్ 2000 అనగా డాష్ అంటాడు. అంటే మనం ఏం పెట్టాలండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పారిశ్రామిక విధానం పేరు. ఇంపార్టెంట్, రాష్ట్ర పారిశ్రామిక విధానం ఏదండి? టార్గెట్ 2000. ఇక నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని గనక పరిశీలించినట్లయితే వ్యవసాయ ఆధారిత సంస్థను రాష్ట్ర ప్రభుత్వం వారు వ్యవసాయ ఎన్ని బిట్లండి, వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయ ఆధారిత సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? 1969లో ప్రారంభించటం జరిగింది. వ్యవసాయ ఆధారిత సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? 1969లో ప్రారంభించటం ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం వారు పరిశ్రమల ఏర్పాటుకు సహకారాలు అందచేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 100 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. 100 crores ఫండ్ ఫర్ ఎవరికండి, టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి సహాయ సహకారాలు అందచేయటం కొరకు. అంటే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకనండి, మీరు ఎప్పుడైతే టార్గెట్ 200 పాలసీని కనుక మీరు అబ్జర్వ్ చేశారో రాష్ట్రంలో, ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం అన్నమాట. అలా 100 కోట్ల రూపాయలు కేటాయించటం అనేటువంటిది ఏదండి, దాన్ని ఒక ఫండ్గా పేర్కొన్నారు రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వారు. 100 కోట్ల రూపాయల ఫండ్ని పరిశ్రమల ఏర్పాటు చేసేటువంటి వారికి సహాయ సహకారాలు అందించడం కొరకు ఆ ఫండ్ని అట్టబెట్టామని పేర్కొనటం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే మనం చూస్తున్నాం, ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా నెక్స్ట్ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ఏదండి, టార్గెట్ 2000లో భాగంగా పారిశ్రామిక క్షేత్రం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పారిశ్రామిక క్షేత్రాలలో ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారో, జాగ్రత్తగా గమనించండి,
ఏదండి పారిశ్రామిక క్షేత్రాలలో? అసలు ముందు పారిశ్రామిక క్షేత్రం అంటే ఏంటో చూద్దామండి. పారిశ్రామిక క్షేత్రం, ఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఏ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ లొకేషన్. అంటే కొన్ని పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే దానిని పారిశ్రామిక క్షేత్రం అంటారు. ఇది ఒక పరిశ్రమ, అప్పుడు దాన్ని పరిశ్రమ అన్నాం. ఇక్కడ ఒక ఇండస్ట్రీ కట్టారండి, దానిని పరిశ్రమ అన్నాం. అక్కడ మరికొన్ని ఇండస్ట్రీస్ వెలిచాయి, దీని ఈ అన్నిటిని కలిపి పారిశ్రామిక క్షేత్రం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే. ఇక్కడ టార్గెట్ 2000లో భాగంగా ఎవరైతే పారిశ్రామిక క్షేత్రంలో, అంటే పారిశ్రామిక క్షేత్రం అప్పటికే అది ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి పేర్కొనబడుతూ ఉండాలి, అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ కట్టుకునేటట్టయితే అక్కడ అతను చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకునేటప్పుడు, చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేసుకునేటప్పుడు అతను మౌలిక వసతులకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అవునా కాదండి? ఇండస్ట్రీ కట్టుకున్నాడంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరి నువ్వే సమకూర్చుకోవాలి కదా. అక్కడ చెప్పిందనమాట ప్రభుత్వం, ఆ అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆ ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటువంటి అతను, ఆ ఖర్చులో 25% రాష్ట్ర ప్రభుత్వం వారు భరిస్తామని పేర్కొనటం జరిగింది. ఎంత శాతం అండి? 25%. దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్. 25%, అది కూడా పారిశ్రామిక క్షేత్రంలోనే నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే. అలా కాకుండా నువ్వు విడిగా ఇండస్ట్రీ కడితే ఈ రూల్ వర్తించదు. నోట్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక మరొక అంశం ఉందండి, ఈ యొక్క ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించినటువంటి మరొక అంశం ఉంది. ఇదేమిటంటే, రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్రంలో పారిశ్రామిక ఎంపిక కమిటీ చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక ఎంపిక కమిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారండి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. పారిశ్రామిక ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరంటే సీఎం. దీనినే ఇండస్ట్రీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఇది ఇలా ఉంటే ఇక్కడ మరొక విషయాన్ని పేర్కొనడం జరిగింది. అదేమిటంటే, కోటి రూపాయల పైబడి ఇన్వెస్ట్మెంట్తో ఎవరైతే పరిశ్రమను ఏర్పాటు చేస్తూ ఉన్నారో, కోటి రూపాయల పైబడి అలాంటి పరిశ్రమపై యజమాయిషీ అధికారిగా ఎవరిని ఏర్పాటు చేశారండి? జిల్లా కలెక్టర్కు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కోటి రూపాయలు దాటిన ఇండస్ట్రీపై పూర్తి అజమాయిషీ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరించటం ఈ సెజ్ యాక్ట్లో భాగంగా మనం చూస్తూ ఉన్నటువంటి ప్రధానమైన పరిణామం. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనించాలి. ఈ క్రింది వాణిలో జాగ్రత్త చూడండి, బిట్టలు అడుగుతున్నారు. ఈ క్రింది వాణిలో సెజ్ లేని జిల్లా ఏది? ఏదండి సెజ్ లేని జిల్లా? చూడండి, ఒకటి ఏబిసిడి ఇస్తున్నాడు, ఇలా ఇస్తున్నాడు. ఒకటి శ్రీకాకుళం, ఏ శ్రీకాకుళం, అదేవిధంగా బి విశాఖపట్టణం, సి కృష్ణా జిల్లా, డి కర్నూలు జిల్లా. ఇవి నాలుగండి, రేపటిగా బిట్టిదే. ఈ క్రింది వాణిలో సెజ్ లేని జిల్లా ఏది? ఏది సెజ్ లేని జిల్లా? శ్రీకాకుళంలో ఉంది, అర్థమైందండి. విశాఖపట్నంలో ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది,
ఇందాక మనం చూసాం కూడా ఈ జిల్లాలలో ఎన్ని సెజలు ఉన్నాయేంటో మనం టేబుల్లో కూడా చూసాం. మరి సెజలేం జిల్లా ఇది మూడిట్లో ఉన్నాయి సెజలు, కర్నూలులో లేదు. ఆన్సర్ ఏమొస్తుందండి? కర్నూలు జిల్లా సెజలేని జిల్లా అంటే ఏపీలో కర్నూలు జిల్లాగా పేర్కొనటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయం అండి, ఇక్కడ ఒక విధంగా పరిశీలిస్తే సెజ్ వల్ల రెండు ఉపయోగాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి సెజ్ ఏర్పాటు చేయటం వల్ల, ఒకటి ఏమిటండి, కొత్తగా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి, నెక్స్ట్ ఎక్కువగా పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి, ఇంకా నెక్స్ట్ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇంకా నెక్స్ట్ ఎగుమతులు పెరుగుతాయి, ఇంకా నెక్స్ట్ దానితో మనకు ఆదాయం ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని రకాలుగా డెవలప్మెంట్. ఇది ఒక భాగం. మరి యొక్క భాగం ఏంటి, సెజ్ వల్ల లాభాలు ఇప్పుడు వరకు చెప్పినాయి వన్ సైడ్, సెజ్ వల్ల అనదర్ సైడ్ మరికొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఆ భూమి వేస్ట్ ల్యాండ్గా ఎందుకు పనికిరాని ల్యాండ్గా ముద్ర వేయబడి ఉంది. ఎప్పుడైతే అక్కడ ఒక ఏదైనా ఇండస్ట్రీ ఏర్పడుతున్న ఉదాహరణకు మీరు చూసే ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్లో ఏదండి కియో కార్ల కంపెనీ అనంతపూర్ జిల్లాలో, ఆ కంపెనీ రాకముందు అక్కడ భూమి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అక్కడ ప్రజల జీవన ప్రమాణం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఇక్కడ ఇలా సెజల రూపంలో ఇంకా కొత్తగా ఇండస్ట్రీస్ రావటం వల్ల ఆ సరౌండింగ్ ఏరియాలో ఆటోమేటిక్గా ప్రజల ఆదాయాలు పెరిగి ప్రజల యొక్క జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా పెరిగే అవకాశం అనేటువంటిది లేకపోలేదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వారు మనం చూస్తూనే ఉన్నాం ఏదండి ఈ యొక్క టార్గెట్ 2000 పేరుతో ఏదండి దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రోత్సాహకాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేటువంటి వారికి అందిస్తూ ఉండటం ఇక్కడ మనం ఏదండి హర్షించదగ్గ ఒక అత్యంత ముఖ్యమైన విషయంగా మనం పరిగణించవలసినటువంటి పరిస్థితి. ఇదండి ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎలా ఉందో చూశారు. దాని నుంచి బిట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు దీని నుంచి ఎలా అడిగే అవకాశం ఉంది, ఈ టేబుల్ నుంచి ఎలా అడిగే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నాను. అవి మీరు బుక్స్ రూపంలో రాసుకోవాలి, రాసుకుని ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనుక చూసుకోగలిగినట్లయితే మీకు మీరు మంచి మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఆల్ ఆఫ్ అస్ డు నాట్ హ్యావ్ ఈక్వల్ టాలెంట్ బట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ఇట్ కెన్ యూజ్ఫుల్ ఫర్ యువర్ టు డెవలప్ ఆఫ్ యువర్ టాలెంట్స్, దోర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్.